ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి సార్ నమస్తే సార్ సుందరారెడ్డి గారు నమస్తే అండి సుందరారెడ్డి గారు రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ ఒకటి చదివాను ఇంగ్లీష్ మ్యాగజైన్లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద ఇండియన్స్ అందులోను యాభై సంవత్సరాల వయసు కంటే ఎక్కువ ఉన్న వాళ్ళు రిటైర్మెంట్ ప్లానింగ్ చేసుకోలేదని ఇప్పుడు బాధపడుతున్నారంట అసలు ఏ వయసు నుంచి రిటైర్మెంట్ ప్లానింగ్ అనేది ప్రాపర్గా కనుక ప్లాన్ చేసుకుంటే మరి అరవై ఏళ్ళ తర్వాత జీవితం జీవనం సాఫీగా సాగిపోయే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయంటారు సో బేసికల్గా ఇండియన్ సొసైటీలో అన్నట్టు రిటైర్మెంట్కి సంబంధించిన ప్లానింగ్స్ కానీ లేకపోతే ఇన్సూరెన్స్ కానీ అంత ప్రయారిటీ పెద్దగా ఎవరండి ఎందుకంటే కరెన్ సిద్ధాంతాన్ని నమ్ముతారు కాబట్టి ఇక్కడ అండ్ రెండోది ఎక్కువ మంది పబ్లిక్ ఏంటంటే బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు వాళ్ళకి వచ్చే అమౌంట్ కాస్త కూడా వాళ్ళ డైలీ నీడ్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం సరిపేద్దాం సరిపోతుందండి అందుకని ప్రోపర్గా ప్లానింగ్ ఉండదు అండ్ రెండోది ఏంటంటే అవేర్నెస్ కూడా పెద్ద లేదు రిటైర్మెంట్ ప్లానింగ్కి ఇది కావాలనే విషయం చాలామంది మంత్లీ థౌజండ్ రూపీస్ టూ థౌజండ్ రూపీస్ పెట్టమంటే ఈజీగా పెట్టేస్తారు బట్ ఎక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి దాన్ని ఎలా మేనేజ్ చేయాలి వాళ్ళకి అంత ఐడియా ఉండదు అనమాట అందుకొని నిజంగా మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ ఎంతమంది చేస్తున్నామని అడిగామనుకోండి అసలు ఎందుకు ప్లాన్ చేయాలనే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు రిటైర్మెంట్కి అంతగా మన దగ్గర అంత ఇంపార్టెన్స్ ఎవరు బట్ థ్యాంక్స్ టు ది సోషల్ మీడియా పుణ్యం అంటూ ఈ అవేర్నెస్ ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుందండి కంపేర్ టు ఒక డికెట్ కంపే ఒక డికెట్ బ్యాక్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫార్టీ సెవెన్ పర్సెంట్ పబ్లిక్కి కొంచెం అవేర్నెస్ వచ్చింది రిటైర్మెంట్ కల్లా ఎంతకంత మనం ఉంచుకోవాలనే అనేది ఇప్పుడు గుర్తిపెత్తుంది అండ్ ఎంప్లాయీస్కి అయితే ఎట్లాగో నేషనల్ పెన్షన్ స్కీమ్ ఒకటి అండ్ ప్రొవిడెంట్ ఫండ్స్ ఇవి ఉంటాయి కాబట్టి పోర్స్ఫుల్గా కొంతమంది దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు వాళ్ళకంత ఐడియా ఉంటుంది అనమాట సో జనరల్ పబ్లిక్ అయితే దాని మీద అంత అవేర్నెస్ ఉండదు అండ్ చేయాలనుకుని అనుకోరు అంతేందుకు నాకు మా స్పౌస్ పేరెంట్ అకౌంట్లో ఆల్మోస్ట్ ట్వంటీ ల్యాక్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి బట్ రిటైర్మెంట్ కంటూ ఏం లేదు రిటైర్మెంట్ కంటే సెపరేట్ గా ఏం లేదు ఈ ట్వంటీ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఇవి రేపు పొద్దున పనికొస్తేనే అలా అలా ఉంచడం ఎమర్జెన్సీ లో వాడుకోవచ్చు ఫండ్స్ లో ఉన్నాయి గ్రోత్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ లో అంతే కానీ సపరేట్ గా రిటైర్మెంట్ కోసం ఇది అట్లా ఏం లేదు ఎందుకంటే ఇండియన్ సొసైటీలో ఎక్కువ మంది వాళ్ళ కిడ్స్ నే ఎసెట్స్ లాగా భావిస్తా ఉంటారు అందుకని కానీ రీసెంట్ గా ఎకనామిక్స్ టైమ్స్ వరల్డ్ వాళ్ళు పెద్ద సర్వే చేశారు ఇండియాలో కిడ్స్తో పాటు మీరు ఉండడానికి ఇష్టపడతారా లేదా దూరంగా ఉండడానికి ఇష్టపడతారంటే కిడ్సే మా రిటైర్మెంట్ అనేది వాళ్ళతోనే ఉంటామని చెప్పిన వాళ్ళు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు అండ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మెంబర్స్లో ఇద్దరు స్టార్ట్ చేయాలి రిటైర్మెంట్ ప్లానింగ్ అంటూ కూడా అలా అలాంటి ఆలోచనలు కూడా వెళ్ళలేదు అనమాట అండ్ నైంటీ పర్సెంట్ రెస్పాండ్ చెప్పింది ఏంటంటే ఇన్సూరెన్స్ పాలసీలే వాళ్ళ దృష్టిలో రిటైర్మెంట్ ప్లానింగ్ ఇన్సూరెన్స్ పాలసీలు అండ్ బ్యాంక్ డిపాజిట్లే వాళ్ళ దృష్టిలో రిటైర్మెంట్ ప్లానింగ్ అని చెప్పేసి అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు

టూ టు ఫైవ్ థౌజండ్ డిపెండ్గా పని అఫర్డబిలిటీని పెట్టేసుకొని అంతే దాన్ని సిక్స్టీ ఏజ్ దా కుంజుకున్నాం అనుకోండి ఆ తర్వాత సిస్టమేటిక్ విత్తనాల ప్లాన్ ఒకటి ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసాము అనుకోండి మంత్లీ వన్ ల్యాక్ టూ ల్యాక్ మనం విత్తరాలు చేసుకుంటూ పోవచ్చు అది బెస్ట్ ప్లానింగ్ అనమాట సపరేట్గా నేషనల్ పెన్షన్ స్కీమ్స్ అనో లేకపోతే డెట్ ఫండ్స్ అనో ఇట్లా పెట్టే బదులు ఇలా పెట్టడం ద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట ఎందుకంటే లివింగ్ కాస్ట్ చాలా ఎక్స్పెన్స్ వద్దు రాను రాను ఎక్కువ మంది పబ్లిక్ ఇంప్లేషన్ ఇంప్లేషన్ మన మంది చూపించే ఎఫెక్టివ్నెస్ అంటే గ్లోబల్ గ్లోబలైజేషన్ పుణ్యం అంటూ కిడ్స్ ఫ్యూచర్లు ఎందరో ట్రావెల్ చేస్తారో తెలియదు మనకు దగ్గరలో ఉంటారో లేదు తెలియదు ఈ మానవ సంబంధాలు అన్ని కూడా నాలుగు గోడల మధ్య ఉన్నంత వరకే ఒకసారి బయటకు వచ్చారనుకోండి ఆ బంధాలు పలసపడిపోతా ఉంటాయి ఎవరి రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి అంటే అంటే లవ్ అండ్ ఎఫెక్షన్ ఉంటే ఉండొచ్చు బట్ అది డైల్యూట్ అవుతూ ఉంటుంది దూరం కొద్ది సంబంధాలు దూరం వెళ్ళే కొద్ది ఎందుకంటే ఫ్యామిలీస్ అవుతాయి కదా ఎవరికి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీ రిక్వైర్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి కదా సో అందుకని ఏంటంటే ఇంత ముందు లాగా వెనకటి రోజుల్లో మొత్తం ఒకే ప్లేస్లో ఉన్నారు కాబట్టి ఎదురు వాళ్ళ బాధలు మనం చూస్తున్నాం కాబట్టి వెంటనే రెస్పాండ్ అవుతాం బట్ దూరంగా ఉంటే అంత ఉండదు ఈ బిజీ లైఫ్లో అనమాట అందుకని రిటైర్మెంట్కి ప్లాన్ చేసుకోవటం బెటర్ అంతకంతా నేను చెప్పాను కదా సింపుల్గా ఒక టూ థౌజండ్ నుంచి ఫైవ్ థౌజండ్ ఎనీ ఒక మ్యూచువల్ ఫండ్ తీసుకున్నాం అనుకోండి సిక్స్టీ ఏజ్ వరకు దాన్ని టచ్ చేయకుండా ఉంటే ఆ టైంలో ఒకసారి సిస్టమేటిక్ విత్తరాలు ప్లాన్ యాక్టివేట్ చేసాం అనుకోండి మంత్లీ వన్ ల్యాక్ టూ ల్యాక్ విత్తరాలు చేసుకుంటూ పోతాం సరిపోద్ది ఎవరికైనా అది సింపుల్ కాన్సెప్ట్ అలా అలా స్టార్ట్ చేసుకోవటం బెటర్ అనమాట ఏది రైట్ ఏజ్ అంటే అర్లీ స్టేజ్ బెటర్ అండి బ్యాటర్గా ఉన్నప్పుడు బింగ్ చేసుకోవటం బెటర్ కెరీర్ స్టార్ట్ చేసిన తొలినాలలో ఎందుకంటే టైం ఒక ఎఫెక్ట్ మనకు అర్థం అవుద్ది మనం బాగా అబ్జర్వ్ చేసాం అనుకోండి ప్రపంచంలో స్టాక్ మార్కెట్లో ఎక్కువ డబ్బులు వరన్ బఫెట్ అండి వరణ బఫెట్ యావరేజ్ రిటర్న్స్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ అండి మరి ట్వంటీ ఫోర్ పర్సెంట్ సంపాదించిన వరండ్ బఫెట్ మిగతా వాళ్ళని బీట్ చేసి ఎలా డబ్బులు సంపాదించారు హండ్రెడ్ పర్సెంట్ సంపాదించిన వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఆరుగురు ఉన్నారండి స్టాక్ మార్కెట్ లో మోర్ దెన్ టెన్ ఇయర్స్ వాళ్ళందరూ ఇతను ఎలా బిడ్ చేసిడంటే వర్ణ బఫెట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సంపాదిస్తున్నాడు అమౌంట్ ఫిఫ్టీ ఇయర్స్ నుంచి యాభై ఏళ్ల క్రితం నుంచి యాభై ఏళ్ల క్రితం నుంచి కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంపాదిస్తున్నాడు సెవెంటీ ఎర్ స్టార్ట్ చేసి చేశాడు అంటే మినిమిందంటే ఆయన కెరీర్ థర్టీన్ లోనే బిగిన్ చేశాడు ఇప్పుడు నైన్టీ ఎయిట్ కి వచ్చింది బట్ స్టిల్ లింక్ కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటంటే టైమ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ఎలిమెంట్ ఇక్కడ టైమ్ అనమాట అందుకొని అర్లీ లో బిగిన్ చేయడం ద్వారా ఈవెన్ మంత్లీ త్రీ త్రీ హండ్రెడ్ తో కూడా థర్టీ ఇయర్స్ తర్వాత మనం వన్ కోర్ రిటైర్మెంట్ ఫండ్ క్రియేట్ చేసుకోవచ్చు ఏజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ తోటే అంటే టైమ్ ఈజ్ పవర్ఫుల్ ఇక్కడ మనీ కాదు అందుకని బెస్ట్ ఏంటంటే జాబ్ రాంగ్ ఓకే నాకు ఈ రిటైర్మెంట్ కోసం నాకు ఎంత డబ్బు ఒక త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఒక థౌసండ్ డిఫరెంట్గా మన అఫర్డబిలిటీ అనుకున్నాం కదా పెట్టుకున్నాం అనుకోండి గోల్ లాగా రిటైర్మెంట్ అవ్వడం చాలా ఈజీ అనమాట బట్ ఇండియన్ సొసైటీ సపరేట్గా గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఇప్పుతారేమో కానీ రిటైర్మెంట్ ప్లానింగ్ ఇలా పేర్లు ఇన్సూరెన్స్ ఇలా పేర్లు పెడతానికి ఇష్టపడరు కూడా అంటే ఒకటి యువర్ రైట్ ఎందుకంటే అది ఇమీడియట్లీ రిక్వైర్మెంట్ కాదు పోస్ట్ పోన్ చేసుకుంటే రెండోది అందరు మిడిల్ క్లాస్ వాళ్ళు మనీ అనేది అంత ఎప్పుడు డ్యూసే ఉంటాయి కిడ్స్ గ్రో వాళ్ళ హెల్త్ వాళ్ళ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో పడి అన్ని సాటిఫై చేసే పేరెంట్స్ ఇండియన్ సొసైటీ ఎందుకంటే అంత డిస్పోజల్ ఇన్కమ్ వచ్చేంత లేదు ప్లానింగ్ కూడా అంత లేదు బట్ ఇప్పుడిప్పుడే కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది అండ్ ప్లాన్ అండి చెయ్యాలి కూడా చేయాలి కూడా అందుకని ఏంటంటే దరిద్రం ఎంత ఉన్నా సరే మనకి మంత్లీ ఒక వన్ థౌసండ్ అన్న పక్కన పెట్టుకుంటే సిక్స్టీ ఏజ్ వచ్చిన తర్వాత పీస్ఫుల్ లైఫ్ రావాలి అనుకుంటే మనం అంటూ మన కోసం ఉంచుకోవాలి కంపల్సరిగా ఎందుకంటే మారుతున్న ట్రెండ్కి అనుగుణంగా కిడ్స్ మీద డిపెండ్ అయ్యే బదులు మన ఓన్కి ఒక ఫండ్ క్రియేట్ చేసుకోవటం ద్వారా రిటైర్మెంట్ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు ఎందుకంటే ఒకప్పుడు సిక్స్టీ రిటైర్మెంట్ అంటే ఏజ్ కూడా ఎయిటీ కేసు చనిపోతారు కాబట్టి పెద్దగా డిఫరెన్స్ ఉండేది కాదు బట్ ఇప్పుడు నైంటీ హండ్రెడ్ దాకా కూడా సర్వే అవుతున్నారండి అందుకని లైఫ్లో సిక్స్టీలో రిటైర్ అయితే ఇంకా ఫార్టీ ఇయర్స్ చాలా ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్ ఆ టైంలో అండ్ కిడ్స్ ఆ టైంకి నీకు హెల్ప్ అనుకోవద్దు కూడా వాళ్ళు ఎక్కడో సెటిల్ అవుతారు నువ్వు ఎక్కడో ఉంటావు నీ రిక్వైర్మెంట్ డిఫరెంట్ వాళ్ళ రిక్వైర్మెంట్ డిఫరెంట్ అండ్ ఆ టైంలో హెల్త్ వెల్త్ అన్నీ కూడా మెయింటైన్ చేయాలంటే కష్టం అందుకొని ప్లాన్ చేసుకోవటం బెటర్ అనమాట అండ్ బ్యూటిఫుల్ సర్వే అండి ఎకనామిక్స్ టైం వాళ్ళు చేస్తారు ఇటీ వాళ్ళు చేసినప్పుడు వెరైటీగా అందరు కూడా రిటైర్మెంట్కి ఒక ఇది ఇన్సూరెన్స్ పాలసీలని ఫిక్స్డ్ డిపాజిట్లని రిటైర్మెంట్ ఫండ్ అనుకుంటున్నారు ఎక్కువ మంది కిడ్స్తో ఉండడానికి ఇష్టపడుతున్నారు కిడ్స్తో కిడ్సే మా హాస్టులు అనుకుంటున్నారు అండ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మెంబర్లు ఇద్దరికైతే రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే అడుగుతున్నారు అంటే బట్ లక్కీగా ఏంటంటే టూ ట్వంటీ వన్తో పోల్చుకుంటే ఇప్పుడు కొంచెం అవేర్నెస్ పెరిగింది ఎక్కువ మంది ప్లాన్ చేసుకుంటున్నారు ఇప్పుడిప్పుడే అంటే గవర్నమెంట్ కూడా పెన్షన్ ఇస్తున్నారు టూ థౌజండ్ రూపీస్ డెఫినెట్గా అది కనుక త్రీ థౌజండ్ ఫైవ్ థౌసండ్ అలా చేస్తే అందరికి హెల్ప్ఫుల్ కాదు వాళ్ళకి కూడా సో అంటే రిటైర్మెంట్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి పనిలో పనిగా ఒక ఐదు నిమిషాలు హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నాం సార్ ఎందుకంటే ఎంత సంపాదిస్తున్నా కూడా చాలా మందికి ఒక బేసిక్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి ఐడియా ఎవరికి రావట్లేదు నేను రెగ్యులర్ గా నా ఫ్రెండ్స్ తో కొంతమంది డిస్కస్ చేస్తుంటాను ఎరా హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైనా ఉందా మెడికల్ ఎమర్జెన్సీ ఉంది మా కంపెనీ వాళ్ళు టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఇస్తున్నారు అంటున్నారు కదా అంటే ఈ కోవిడ్ తర్వాత చూసిన సిచ్యువేషన్స్ బట్టి రెండు లక్షలు మూడు లక్షలు అనేది హెల్త్ ఇన్సూరెన్స్ సరిపోతుంది అంటారు అసలు రైట్ సో బేసికల్ గా ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి అందరికి కవర్ అయ్యేలాగా ఒక ఫైవ్ ల్యాక్ నుంచి ఎయిట్ ల్యాక్ మధ్య ఉంటాం బెటర్ అండి ఎందుకంటే చిన్న చిన్న డే సర్జరీస్ కూడా టూ త్రీ ల్యాక్ లేపేస్తారు లేపేస్తారు గా ఎందుకు ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కావాలంటే బేసికల్ ఇన్సూరెన్స్ రెండు రకాలుగా ఉంటుందండి ఒకటి ఇన్కమ్ ప్రొడక్షన్ మనం జాబ్ మనం జాబ్ చేస్తున్నాం కాబట్టి మనకు శాలరీలు వస్తున్నాయి మనకేమైనా అయితే ఆ శాలరీ రాదు కదా సో ఆ శాలరీని నీకు గా ఇన్కమ్ లాగా ఉండాలి అంటే ఒకటి ఇన్కమ్ ప్రొడక్షన్ చేసుకోవాలి అందుకని కెరీర్ ఎప్పుడైతే జా స్టార్ట్ అయిందో అప్పుడు మీకు రిటైర్మెంట్ అయ్యేంతవరకు ఎంత డబ్బు సంపాదిస్తావో అంతకు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా టర్ అందులో చాయిస్ ఏం కాదు మ్యానేటరీ అండి టర్మ్ ఇన్సూరెన్స్ మ్యానేటరీ ఓకే అందుకని అట్లీస్ట్ ఒక టూ టు ఫైవ్ క్రోర్ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉందనుకోండి బాగుంటుంది రెండోది మన ఎసెట్స్ కి ప్రొటెక్షన్ తీసుకోవాలి ఎందుకంటే ఎంతో కష్టపడి డెవలప్ చేసిన ఎసెట్స్ అవి ఇల్లు కావచ్చు కారు కావచ్చు లేదా మన బాడీ కావచ్చు ఓకే ఇది ఒక ఎసెక్ట్ ఇది దీనికి ఏమన్నా చిన్న క్రాక్ కొట్టింది అనుకోండి మొత్తం అంత బయటకు వెళ్ళిపోద్ది కష్టం దాని దాన్ని రిపేర్ చేయించడం కూడా అందుకని ఎంత ఎంత కష్టపడి కూడబెట్టుకున్న ఆస్తులు ఇవి వీటి ప్రొటెక్షన్ కోసం కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలి అందుకని కారు కైతే ఇల్లుకైతే ఎలా తీసుకుంటున్నావో హెల్త్ కూడా అలానే తీసుకోవాలి మ్యాండటరీగా ఎందుకంటే దానికి ఏమన్నా ఆయన డామేజ్ అయింది అనుకోండి ఆ అమౌంట్ చాలా పెద్ద అమౌంట్ మన సేవింగ్స్ అన్ని కూడా జీరో అయిపోతాయి అనమాట ఓవర్ నీట్లో అందుకని టర్మ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇట్స్ మ్యాండటరీ చాయిస్ ఏం కాదండి అది అది మ్యాండటరీ అనమాట అది గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్సా లేదా కంపెనీ వాళ్ళు ఇచ్చే స్కీమ్స్ లేదా నువ్వు ఓన్గా అనేది ఇట్ చాయిస్ బట్ అప్ టు మినిమం ఫైవ్ టు ఒక ఎయిట్ లాక్ మధ్య అనుకుంటే చిన్న చిన్న డేస్ సర్జరీస్ అన్ని కూడా కవర్ అవుతూ ఉంటాయి అందుకని ఇట్స్ మ్యాండటరీ అండి అండి హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాడటరీ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ మేనేటరీ ఈ తప్ప వేరే టైప్ ఇన్సూరెన్స్ ఏం తీసుకోమాకండి చాలామంది ఇల్లు పాలసీలు అంటారు అండ్ హోల్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలు అంటారు మనీ బ్యాక్ పాలసీలు అంటారు ఇంకేదో ఇన్వెస్ట్ ఇన్సూరెన్స్ని ఇన్వెస్ట్మెంట్ లాగా ట్రీట్ చేస్తారు చాలా తప్పండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ వేరు అండ్ ఇన్సూరెన్స్ పర్పస్ వేరు రెండు డిఫరెంట్ థింగ్స్ అనమాట అందుకని ఏజ్ థర్టీ ఫైవ్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా టర్మ్ ఇన్సూరెన్స్ ఇమీడియట్గా తీసుకోవటం బెటర్ ఎంత ఎసెట్స్ అయితే వాళ్ళు ఎంత ఉన్నాయో ఎంత సంపాదిద్దాం నెక్స్ట్ సిక్స్టీ సిక్స్టీ ఏజ్ ఎంత వచ్చేంతవరకు అంత మొత్తానికి ఒకేసారి థర్టీ ఫైవ్ లోపు ఉన్నప్పుడే మనం టర్మిన తీసుకోవటం ద్వారా మన ఇన్కమ్ ప్రొడక్ట్ చేసుకోవచ్చు రెండోది హెల్త్ ఇన్సూరెన్స్ మానిటర్ పెట్టుకోండి ఫైవ్ టు ఎయిట్ ల్యాక్ వరకు ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం మీద తీసుకున్నట్టే అది కూడా ఈజీ అవుతుంది థ్యాంక్ యూ సో మచ్